రైతులను దోచుకుంటున్న రైస్ మిల్లర్స్ దోపిడీ అరికట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిఏటియు అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్లలో బీవై నగర్ సిఏటియు ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఏటియు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు యగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు సెంటర్స్ లో సంబంధిత శాఖ అధికారులు నిర్దేశించిన అన్ని నిబంధనలు పాటించినా కూడా ఏదో ఒక వంకతో తోకం వేసే దగ్గర రైస్ మిల్లర్లు కోత విధిస్తున్నారని, క్వింటాల్ ధాన్యానికి దాదాపు 5 కిలోల తరుగు తీస్తూ రైతులను దోపిడీకి గురి చేస్తున్నారని, దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కూడా రైస్ మిల్లర్స్ తో కుమ్మక్కై రైతులకు నష్టం చేకూరుస్తూ బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. అదేవిధంగా ప్రభుత్వం జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా దాదాపు 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిందని, ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు నిదానంగా సాగుతుందన్నారు. ఇప్పటివరకు 20% ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షాలతో వరదల్లో కొట్టుకుపోవడం జరిగిందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు వివిధ కారణాలతో తరుగు తీస్తూ రైస్ మిల్లర్స్పై రైతులకు నష్టం చేకూరుస్తున్న రైస్ మిల్లర్లపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోలు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేయాలని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 236 కొనుగోలు సెంటర్ల ద్వారా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రారంభించుకోవడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి రైతులు తీసుకొచ్చిన వరి ధాన్యంలో నాణ్యత లేదనే పేరుతో, తేమ తాలు పేరుతో మరి అక్కడ ఉన్నటువంటి మిల్లర్లు రైతులను ఒక్కొక్క బస్తాకు 40 కిలోల బస్తాకు 2 కిలోల తరుగు తీస్తూ మరి రైతులకు విధంగా నష్టం చేకూర్చడం జరుగుతూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి రైతుల రైస్ మిల్లర్లతో కుమ్మక్కై మరి రైతులకు నష్టం చేకూరే విధంగా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని సిఐటీగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఒక క్వింటాలకు 5 కిలోలున్నర అంటే ఎన్ని రూపాయలు పోతున్నాయో ప్రభుత్వం ఆలోచించాలి. ఆరుగాల కష్టపడి పంట తెచ్చి జోకేటప్పుడు కాలని పెళ్ళని ఇటు రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తుంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకు వత్తసు పలికి ఆ ఒప్పందం చేయడం జరుగుతుంది. అయితే మరి ప్రజాప్రతినిధులకు వాటా ఉన్నదా ఈ మిల్లర్లతోనే అనేది కూడా అనుమానం వస్తుంది. కాబట్టి వెంటనే ఇక్కడున్న అధికారులు ఆ రైతులకు జరిగే తూకంలో జరిగే నష్టాన్ని పరీక్షించి సెంటర్లన్నీ తిరిగి ఎస్పీ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. తూకం పేరట మోసం చేస్తే రైస్ మిల్లర్లను సీల్ చేస్తాం, కేసులు పెడతామని చెప్పడం జరిగింది. చెప్పడం వరం కాకుండా మొత్తము సెంటర్లలో కొనుగోలు కేంద్రాలలో తిరిగి ఆ తూకాలను పరీక్షించి ఎన్ని కిలోలు వేస్తారు, ఏమేస్తారు, ఎన్ని కిలోల బాటిల్ వేస్తారు అనేది సర్వే చేసి ఎస్పీ గారు చెప్పిన విధంగా దాన్ని పాటించాలనేది మేము సిఐటియు జిల్లా కమిటీ తరఫున కోరడం జరుగుతుంది.